ఈ వీడియో రాకపోయింటే ఈ డిస్కషన్ లేదు. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. కాదు ఇప్పుడు ఒక కాదు ఒక క్వశ్చన్ వచ్చింది ఆనం గారు, హౌస్ అరెస్ట్ లో ఉండగా పిన్నెల్లి సోదరులు ఎలా తప్పించుకున్నారు, పోలీసులు ఆ సైడ్ తీసుకున్నారా, అసలు వాళ్లే తప్పించారా, లేకపోతే ఇప్పుడు ఎక్కడో ఇస్నాపూర్ దగ్గర పట్టుకున్నారా పట్టుకోలేదా? నెక్స్ట్ పాయింట్, గన్ మెన్ లోకి వెళ్ళిపోతుంటే మీరేం చేశారు? సరే మీరే తప్పించారు, మళ్ళీ ఇప్పుడేదో లేటెస్ట్ గా మళ్ళీ తప్పించుకున్నాడంట. ఏందండి తప్పించుకునేది? వాళ్ళే తప్పిస్తుంది, పంపించిందే వాళ్ళే. అది నేను బిసిఆర్ నారాయణ మూర్తి మనం చెప్పటం లేదు, అది ఓకే మనం చెప్పేది కాదు. అది చెప్పింది ఎవరు? సాక్షాత్తు ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడు, ఏమని చెప్పాడు, నేనే నన్ను పోలీసు వాళ్ళు హైదరాబాద్ పంపించేశారని చెప్పాడు. మా బతుకులు ఇంతే అంటే అలా బతకండి. పోలీసులు పంపించారని ఎప్పుడు చెప్పలా. నేను హైదరాబాద్ లో ఉన్నా, మీరు పారిపోయారని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను పారిపోలేదు, నేను హైదరాబాద్ లో ఉన్నా, ఎలక్షన్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చానని చెప్పాడు. దాన్ని వదిలేసి పోలీసులు పంపించారు, పోలీసులే తీసుకెళ్లారు. కాదు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటారు, ఇలాంటి అసత్య ప్రచారం మీద, ఇలాంటి దుష్ప్రచారం మీద నమ్ముకుంటారు? వేర్ ఈజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నౌ? వేర్ ఈజ్ పిన్నెల్లి? ఆయన చెప్పారు కదా హైదరాబాద్ లో ఉన్నానని, ఆయనే వీడియో రిలీజ్ చేశాడు నేను హైదరాబాద్ లో ఉన్నాను. గత 4-5 గంటలుగా మీరు మీడియాలో జరుగుతోంది, ఇక్కడ తెలంగాణలో పోలీసులు ఆ ఎస్పీ విచారణ ఇచ్చారు, ఇంకా మేము పట్టుకోలేదు పట్టుకున్నామని వార్తలు వస్తున్నాయి, ఇస్నాపూర్ దగ్గర ఉన్నారని వస్తున్నాయి. దగ్గర ఇప్పుడు మా రిపోర్టర్స్ తో నేను 3 గంటల నుంచి మాట్లాడుతున్నా స్టేటస్ గురించి. హీఈస్ నాట్ అవైలబుల్, హీఈస్ ఇన్ అబ్స్కాండ్. ఆయన ఎక్కడికి వెళ్ళారు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి, నేను ఇప్పుడే టెలికాస్ట్ చేస్తా. సామంత్ గారు, ఆనంద్ గారు ఒక నిమిషం, ఆనంద్ గారు ఒక నిమిషం, ఆనంద్ గారు, కిరణ్ 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 గారు ఒక నిమిషం, జస్ట్ గివ్ మీ. ఆయన కాదు సాక్షి రిపోర్టర్ అని చెప్తాడు, ఆయన ఇంటర్వ్యూ చేశాడు సాక్షి రిపోర్టర్, ఆయన అడగండి ఎక్కడ చెప్తాను. నేను ఇప్పుడు నా కాదు, నేను ప్రైమ్ నేమ్ చీఫ్ ఎడిటర్ సాక్షి రిపోర్టర్ నేను ఇక్కడ లైవ్ లో తీసుకుని అడగలేను కదా టెక్నికల్ గా. కాదు ఇప్పుడు ఒక నిమిషం, ఇంపార్టెంట్ విషయం ఉంది, ఒక నిమిషం వెళ్దరు గాని, మీరు వెళ్దరు గాని. సామంత్ గారు ఏంటి మీ బీజేపీ వర్షన్? నమస్కారం. నమస్కారం. బీజేపీ వర్షన్ చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందంటే, ఎవరెవరితో కుమ్మక్క అయ్యారు, ఈసీ ఎవరి ఆదేశాలతో పనిచేస్తోంది, ఈసీ మీతో కుమ్మక్కయిందని వైసీపీ ఆరోపిస్తోంది, లేకపోతే పోలీసులు వాళ్ళతో కుమ్మక్కయ్యారని మీరు అంటారు, ఇవాళ ఆమె మన ఈయన పిన్నెలను వదిలేశారు పోలీసులే పంపించేశారు నొక్క వర్షం, అసలు ఏం జరుగుతోంది అక్కడ? రిషి గారు, గతంలో మనం ఈ అధికార పార్టీ యొక్క మాటలు ఏదైతే అరాచకము దౌర్జన్యము ఒక ఆయుధాలుగా తీసుకుని పోలీసు యంత్రాంగాన్ని బలంగా వాడుకొని యథేచ్ఛగా ఎన్నికలు తమకు నచ్చినట్లు ఇష్టానుసారం జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి చోట కూడా వాళ్ళు నడిపినటువంటి తీరు ఎలా ఉందో చూశారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలలో కూడా అధికార బలాన్ని దౌర్జన్యాన్ని అండగా పెట్టుకొని ఈ రకమైనటువంటి అంటే గతంలో రిపీట్ అయినటువంటి ఫలితాలు సాధించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు కారణంగానే ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలం ఏదైతే ఉందో రెక్కలు విడిచినటువంటి పక్షిలాగా గిల్లగిల్ల కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ మనం మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు అనేక తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు తీసుకురావడం జరిగింది. కాంప్లికేటెడ్ అసెంబ్లీస్ ని అదేవిధంగా 100% వెబ్ కాస్టింగ్ చేయాల్సినటువంటి అసెంబ్లీ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర బలగాలను మోహరించవలసినటువంటి సున్నితమైనటువంటి ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం, వాళ్ళు నిష్పక్షపాతంగా సకాలంలో స్పందించిన కారణంగానే సుమారు 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్లు సస్పెండ్ కావడం, ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచడం ఏదైతే ఉందో దానిని రుచించినటువంటి వైసీపీ తప్పనిసరి పరిస్థితుల్లో వేరొక మార్గం లేక యథేచ్ఛగా
రిగ్గింగ్లకు, దౌర్జన్యాలకు, అక్రమాలకు, పోలింగ్ బూత్ల యొక్క ఆక్రమణలకు ప్రయత్నం చేసింది. టీడీపీ రిగ్గింగ్లకు పాల్పడుతోందని ఆ విషయం తెలిసి వెళ్ళి ఆయన ఈవీఎంలు ధ్వంసం చేశారని నారాయణమూర్తి గారు చెప్తున్నారు. ఒకవేళ ఆయన చేస్తుంటే అందులో తర్వాత డౌట్ వ్యక్తం చేశారనుకోండి, ఆయనో కాదు అని. ఇదే నారాయణమూర్తి గారు గతంలో ఏం చెప్పారు, ప్రభుత్వం అధికారులు విడితీసి చూడలేము, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను నెరవేర్చడమే అధికారుల యొక్క పని, అధికారులు మా వాళ్ళు అంటే అధికారులు ప్రభుత్వాన్ని వేరు చేసి చూడలేమన్నారు. ఇవాళ ఎప్పుడైతే సహాయ నిరాకరణ వస్తుందో అధికారుల వైపు నుంచి వాళ్ళందరూ కూడా అధికారులు వేలెత్తి చూపిస్తారు, అధికారులు తప్పు పట్టే ప్రయత్నం చేసి ఉండటదాకా ఈ అధికారులు ఈ పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని విపక్షాల గొంతు నొక్కారు, తప్పుడు కేసులు పెట్టారు, దౌర్జన్యం చేశారు, అరెస్ట్ చేశారు, బాధితులపైనే కేసులు పెట్టినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో మనం చూసాము. ప్రజలు విరక్తితో అంటే ఇక పంటి బిగువున భరించినటువంటి బాధను 5 సంవత్సరాల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా గుర్తింపు, ఇది క్లియర్ గా ఈ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి ఒక పెద్ద విమర్శ. అలాగే ఇప్పుడు జనసేన కిరణ్ రాయగల్ ఆయన కొద్ది నిమిషాల ముందే పంపించారు, నాకు కూడా పంపించారు, ఇందాక మీడియాలో కూడా చెప్పారంటే జవహర్ రెడ్డి విషయంలో ఆయన్ని మార్చకపోతే రేపు కౌంటింగ్ రోజు కూడా చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉందని. అలాగే ఇవాళ పోలీసులు చాలా చోట సెర్చ్ ఆపరేషన్స్ చేసి ఇంట్లో దాచుకున్న చూరుల్లో దాచుకున్న కత్తులు బాంబులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అంటే కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థ క్లియర్గా ఇచ్చిన ఇండికేషన్ ఏంటంటే రిజల్ట్స్ రోజు కూడా అల్లర్లు జరగబోతున్నాయి, అంటే పోలింగ్ నుంచి రిజల్ట్స్ అయ్యేదాకానో తర్వాత ఇలాంటి పరిస్థితి ఉంటుంటే ఎవరు ఎవరిని కంట్రోల్ చేయగలరు, ఎవరు కారణం సామంత్ గారు? రిషి గారు, మనము ఒకసారి గతంలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల యొక్క తీరు మనం ఒకసారి పరిశీలిస్తే నిజంగా ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయకపోయింటే, కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్ లో బెటాలియన్ గుర్తు రాకుండా ఉంటే, ఎన్నికలు ఎలా మీడియా యాక్టివ్ గా పనిచేయకుండా మీడియా సహకారం లేకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మరొక బీహార్ని తరిపించే విధంగా ఎన్నికలు జరిగేటివి. నిజంగా ఎన్నికల కమిషన్ స్పందించింది కాబట్టి బోగస్ ఓట్ల మీద కేసులు పెట్టడం కానీ దానికి బాధితులైనటువంటి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కాదు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది, వాళ్ళు సీరియస్ అయితేనే ఇచ్చుకొచ్చారు. అధికార పార్టీతో అంట కాగినటువంటి ఐపీఎస్ సుమారు 6 మందిని విధుల నుంచి ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టారు, సుమారు 15 నుంచి 20 మంది డిఎస్పీ సిఐ స్థాయి అధికారులు ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టడం జరిగింది. అయినప్పటికీ పోలింగ్ రోజు చోటు చేసుకున్నటువంటి అక్రమాల పైన విచారణ చేపట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా విచారణ జరుగుతుంది, దోషులను శిక్షించేటువంటి పరిస్థితి ఆసనమవుతుంది. మీరన్నట్టు ఎన్నికల కమిషన్ వద్ద కౌంటింగ్ రోజు అక్రమాలు దౌర్జన్యాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది, ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ రావడం జరిగింది, దానికి అనుగుణంగా చేపట్టవలసిన భద్రతా చర్యలు చేపడతాయని ఆశిస్తున్నాం. సామాజిక రక్షణ విషయం కిరణ్ రాయల్ గారు.